ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడమే ప్రధాన ధ్యేయంగా దక్షిణ కొరియాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. డిసెంబర్ 6న మూడో రోజు పర్యటనలో భాగంగా ఓసీఐ కంపెనీ సీఈఓ హ్యూమ్లీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వివిధ దేశాల్లో తమ కార్యకలాపాలపై ఓసీఐ సీఈఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. భారత్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ఓసీఐ వెల్లడించింది. గతేడాది విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు ఓసీఐ సీఈఓ హాజరయ్యారు. సౌర విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. అంతేకాకుండా ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాలను చంద్రబాబుకు ఎల్జీ ప్రెసిడెంట్ సూన్ వివరించారు. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. దేశ సగటు వృద్ధి రేటు కంటే రెట్టింపు వృద్ధి రేటు సాధిస్తున్నామని బాబు వివరించారు. ఏపీలో పెట్టుబడులపై తమ బోర్డుతో సూన్ చర్చిస్తామన్నారు. కాగా రెండో రోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక సెంటర్ ఏర్పాటు చేసేలా మేక్ ఇన్ ఇండియా కొరియర్ సెంటర్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ రోజుతో చంద్రబాబు పర్యటన ముగించుకొని తిరిగి స్వరాష్ట్రానికి బయలుదేరనున్నారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.